సినిమాకి? ఆ పొద్దునే ఏంటి నైట్ మొత్తం పేపర్లు చింపడాలు అదే పని మొత్తం, వెళ్ళి వచ్చి చూడాలని చెప్పి. చాలా బాగుంది. అండ్ అసలు ఏ సీన్ బాగాలేదని చెప్పి చెప్పాలి. ఇందులో కామెడీ, లవ్, ఎఫెక్షన్, డ్యాన్స్ అన్నీ, సాంగ్స్ వేరే లెవెల్ బ్రో. అసలు ప్రతి ఒక్క సాంగ్కి ఎవర్డ్ సీట్ మీద లేడు, వాడు సీట్ మీద కూర్చున్నాడు అంటే వాడికి స్క్రీన్ కనబడదు. చిరంజీవి, శ్రీకాంత్ అండ్ వేణుమాధవ్ వీళ్ళు కామెడీ సీన్స్ని ఎలా ఎంజాయ్ చేశారు? చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చిన్నప్పుడు అనుకునేటోళ్ళం, ఎందుకంటే అరే ఇలాంటి మూవీ అంటే మేము పెద్దయ్యాక అరే ఇలాంటి మూవీ మేము థియేటర్లో చూడలేకపోయామని చెప్పి, కానీ అది కూడా తీర్చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఇంకొకటి ఒకటి చెప్పాలనుకుంటున్నా హీరోయిన్స్కి మెయిన్గా, అంటే చెప్పచ్చో లేదో తెలియదు, అది చెప్పచ్చా? ఓకే బ్రో. హీరోయిన్ హీరోతో పోటీ పడుతున్నట్టుంది, సిక్స్ ప్యాక్స్ ఇస్తున్నారు బ్రో. హీరోయిన్ ఫొటోస్ కాకుండా ఓన్లీ ఆ పార్ట్ చూపిస్తే హీరో ఎవరో హీరోయిన్ ఎవరో తెలియలేకపోతున్నారు. ఎలా ఉండాలి అంటే లైక్ ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అది నా పేరే కాంచన్ మాల్, అందులో ఐటమ్ అమ్మాయి ఉంటుంది. అంటే ఒక స్టెప్ వేస్తే అలా కొంచెం స్టమక్ అలా అదరాలి. సిక్స్ ప్యాక్స్ ఉండొద్దు బ్రో, చాలా బాగుండాలి. లేదు ఇప్పుడున్న హీరోయిన్స్కి అది చెప్తున్నా, జిమ్ములకి వెళ్తున్నారు అరే పోటీ పడి చేస్తున్నారు అది కాదు. ఓకే మంచిగా ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మీరు కూడా ఎంటర్టైన్ అవ్వండి. ఎంటర్టైన్మెంట్ లేదంట ఇప్పుడున్న హీరోయిన్స్ తోటి ఐటమ్ కలుస్తాడు. లేదు బ్రో మెయిన్గా చెప్పాలంటే యా డోంట్ బి నెగటివ్. ఇంద్ర వెయిటింగ్, ఇంద్ర కోసం చేస్తారు లేదు తెలియదు, కానీ ఇంద్ర చేస్తే మాత్రం వేరే లెవెల్ బ్రో. కళ్యాణ్ బా చిన్న షార్ట్ అంతే, పెద్దగా ఏం లేదు, చాలా చిన్న షార్ట్, ఇంకా ఎక్కువ పెట్టి ఉండి ఇంకా చాలా బాగుండు, కానీ వదిలే అదే చాలు, దానికే వేరే లెవెల్ అయిపోయింది. సూపర్ సూపర్ చాలా బాగుంది అన్న. చిన్నప్పుడు టీవీలో చూసినాం జెమినీలో, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను రాత్రి ఖమ్మం నుంచి వస్తున్నాను, నాది ఏంటే కానీ ఖమ్మం నుంచి వస్తున్నాను సినిమా చూడడానికి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినాం. సీట్ల మీద ఎవరు క్రాస్ రోడ్ ఫ్యాంటసీ ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చిరంజీవి గారు ప్రతి సినిమాకి వస్తాం మేము. మేము నాట్ ఓన్లీ ఫ్యాన్స్ భక్తులే కదా, ఆమె కోసం ఆయన కోసం వర్క్ చేస్తాం మేము. సో మాకు ఆయన అంటే అభిమానం అంతే, చాలా ఇష్టం ఆయన అంటే. నేనే కాదు నా పెళ్ళై నా కొడుకులు ఉన్నా ఆయన వాళ్ళని తీసుకొని వస్తాను రిలీజ్ చేస్తే. ఫేవరెట్ సీన్ అండ్ సినిమా అన్ని ఫేవరెట్. అసలు ఏది కూడా సీట్ల మీద కూర్చున్నట్టు లేదు, మొత్తం లేచుడే అందరు ముందు నిలబడతామే వెనక నిలబడ్డాం. ఇక ఆయన పేరేంటేనే మొత్తం ఇట్లా కోసుకుంటారు. ఇక ఆయన వస్తే ఎట్లంటే మొత్తం పూర్ణకాల థియేటర్ అంతా పేపర్లే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సూపర్ కడ తీసుకోవారు తురువనీకి అట్లుంది. సెట్ అయింది అందరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటంటే మనమంతా సినిమా థియేటర్లో చూడలేదు నాకు తెలిసి. నేను చూసిన మళ్ళీ సినిమా థియేటర్ అందరు చూడాలి, మన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా వచ్చి మళ్ళీ చూడాలి సినిమాని. ఒక వారం 10 రోజులు ఆడాలని నేను కోరుకుంటున్నాను. అంటే అంతకుముందు లేటెస్ట్ మూవీ అంటే గతంలో సినిమా ఇప్పుడు బోలా శంకర్ అంతగా నిరాశ వచ్చింది, ఇప్పుడు అప్కమింగ్ మూవీ ఖచ్చితంగా బాస్ కంబైన్ బాగుంటుంది అన్న. కొన్ని కొన్ని అన్న అన్నీ హిట్ అవ్వాలని రూల్ లేదు, కొన్ని హృదయాలకు దాకుతాయి కొన్ని జనాలకు దాకుతాయి అంతే. సో ఇప్పుడు మెగాస్టార్ మెగాస్టారే సినిమా ఇండస్ట్రీ, టీఎఫ్ఐ అంటే ఫస్ట్ మెగాస్టార్ అంతే, బాస్ తర్వాత ఎవడైనా. థ్యాంక్ యూ. ఏ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు ఇంకా? నేనైతే ఇంద్ర, బావగారు బాగున్నారా, తర్వాత ఖైదీ. ఖైదీ అయితే చూడలేదు, సో ఖైదీ చూడాలనుకుంటున్నాను. బాస్ కామెడీ టైమింగ్ కానీ బాస్ ఎమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అప్పట్లో ఇప్పట్లో ఎక్స్పీరియన్స్ అది ఎలా అనిపించింది? మళ్ళీ థియేటర్ మూవీ 2004లో రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు 2023కి కూడా అంతే ఫ్రెష్గా 4K, స్పెషల్లీ సుదర్శన్ 35mm రావడానికి కారణం ఏంటంటే 4K స్క్రీన్లో మళ్ళీ శంకర్దాద మూవీ ఎంజాయ్ చేయడానికి. 2004లో చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మూవీని మళ్ళీ చిరంజీవి గారిని స్క్రీన్ మీద శంకర్దాద MBBSగా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు కానీ, చిరంజీవి గారు కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్లో గ్రేస్ కానీ, అప్పట్లో అసలు ఏ జిల్లా పాటలో మాత్రం చిరంజీవి గారు ఎంత ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తున్నారంటే మేమే ఇప్పుడు షాక్ అవుతున్నాము. రీసెంట్గా కూడా బోలా శంకర్ కానీ, ఆచార్య కానీ అన్ని మూవీస్లో భలే బంజారా సాంగ్ కానీ అదే గ్రేస్లో ఇంకా చిరంజీవి గారు అదే యాక్టివ్నెస్లో ఉన్నారు. శంకర్దాద ఇప్పుడే కాదు మళ్ళీ రిలీజ్ చేసినా కానీ కూడా ఇంతే క్రౌడ్ వస్తుంది. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దగ్గర 5-6 స్క్రీన్స్లో థియేటర్స్లో ఈ శంకర్దాద రిలీజ్ అయింది. ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాదు, హైదరాబాద్, విజయవాడ ఎక్కడైనా కానీ కూడా ప్రతి స్క్రీన్ హౌస్ఫుల్ పోతుంది. ఈరోజు హౌస్ఫుల్ ఉన్నందుకు రేపటికి ఎల్లుండికి కూడా మళ్ళీ షోస్ పెంచారు. సో బాస్ మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా జై మెగాస్టార్.
అసలు పబ్లిక్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, అసలు స్క్రీన్ మీద అసలు సీట్లలో ఎవరు కూర్చోవట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేసి బాగా డాన్సులు చేస్తున్నారు లోపల ఫ్యాన్స్ అందరూ కూడా. మళ్ళీ ఒకసారి మెగా ప్రొడక్షన్ అప్కమింగ్ మూవీ వశిష్ఠ గారితో చేస్తున్నారు, సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే జగదేక వీరుడు కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ మూవీ అని చెప్పేసి అంటున్నారు. ఫ్యాంటసీ మూవీ ఆల్రెడీ జగదేక వీరుడు మనం చూసాము, సో చిరంజీవి గారికి అలాంటి కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి, సో పక్కాగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే అనిపిస్తుంది. చూడాలి ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఏం రిజల్ట్స్ ఉంటాయో. జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది, ఇట్లాంటి చాలా మూవీస్ ఉన్నాయండి. మెగా బావగారు బాగున్నారా, మెగాస్టార్ గారు ఏ సినిమా పాత రిలీజ్ అయినా కానీ కూడా ఇంద్రా మెయిన్ ఇంద్రా మూవీ చూడాలని ఉంది మాకు. టాగోర్ లోపలికి చూడండి అసలు జనాలు ఎలా ఉన్నారో మీకు అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.